గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి పక్షం రోజుల క్రితం ఏ పార్టీకి సంబంధం లేని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒక్కసారిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో గులాబీ పార్టీ గూటిలో గుబులు మొదలైంది నెల క్రితమే పీకే టిఆర్ఎస్ తరపున రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పీకే సర్వే నిర్వహించారు ఇందులో ప్రస్తుత ఎమ్మెల్యేల బలబలాలు బలహీనతలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి గులాబీ బాస్ కేసీఆర్ నివేదిక ఇచ్చారు ఇంతవరకు బాగానే ఉన్నా పీకే ఒక్కసారిగా కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకోవడంతో ఇప్పుడు ఆయన చేతిలోని టిఆర్ఎస్ పార్టీ రహస్యాలు వ్యూహాలు ఎమ్మెల్యేల బలాలు బలహీనతలు వచ్చే ఎన్నికల్లో ఇవి కాంగ్రెస్ కు బలంగా మారుతాయన్న ఆందోళన నెలకొంది రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాలు రచిస్తూ ఎన్నికల్లో విజయానికి సహకరిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రశాంత్ కిషోర్ 2014లో బీజేపీకి 2018లో వైఎస్ఆర్సీపీకి 2020లో బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యూకి 2021లో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు వ్యూహకర్తగా వ్యవహరించి వారి విజయాల్లో కీలక పాత్ర పోషించారు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండటం పీకేను మించిన రాజకీయ వ్యూహకర్తగా గుర్తింపు ఉన్న సీఎం కేసీఆర్ వ్యూహాలు ఇటీవల బెడిసి కొడుతుండటంతో విధి లేని పరిస్థితుల్లో గులాబీ బాస్ కూడా తిరిగి పీకేను ఆశ్రయించారు ఈ ఏడాది ప్రారంభంలోనే తెలంగాణలో పీకే రంగంలోకి దిగారు వివిధ నియోజకవర్గాల్లో ప్రభుత్వ పనితీరుపై సర్వే చేశారు తర్వాత ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పనితీరు అనుకూలతలు వ్యతిరేకతలపైన ప్రజాభిప్రాయం సేకరించారు అయితే 4 నెలలుగా పీకే సహాయంపై నోరు విప్పని కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్ ప్రజాధనం 300 కోట్ల రూపాయలకు పైగా ప్రశాంత్ కిషోర్కు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేయటంతో అలర్ట్ అయ్యారు పీకే తనకు మంచి మిత్రుడని ఆయన టీఆర్ఎస్ కోసం రాష్ట్రంలో పనిచేస్తున్నాడని ప్రకటించారు పీకే పైసల కోసం పనిచేయడని పనికిరాని ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు టీఆర్ఎస్ కు కూడా ఫ్రీగా పనిచేస్తున్నట్లు ప్రకటించారు అయితే నెల తిరిగేలోపు పీకే తీసుకున్న నిర్ణయంతో కేసీఆర్ దిమ్మ తిరిగిపోయింది దీంతో కేసీఆర్ చెప్పినట్లు పీకే ఆయనకు స్నేహితుడా రాజకీయ శత్రువా అన్న చర్చ జరుగుతోంది ప్రశాంత్ కిషోర్ 2014లో మినహా ఎప్పుడూ బీజేపీకి పనిచేయలేదు 2014లో కూడా దేశవ్యాప్తంగా సర్వే మాత్రమే నిర్వహించారు 2019లో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ప్రధాని మోదీ మానియాతో 2014లో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ గెలుచుకుంది ప్రశాంత్ కిషోర్ మాత్రం 2014 తర్వాత నుంచి బీజేపీ వ్యతిరేక పార్టీలకే వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్లో కాంగ్రెస్ విజయం కోసం పనిచేయాలని కోరినా ఆ సమయంలో కాంగ్రెస్తో ఏర్పడిన విభేదాలతో దూరంగా ఉన్నారు కాగా తాజాగా పీకే మళ్లీ కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారు ఇటీవల వరుసగా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు 2024లో పార్టీ విజయానికి పనిచేయడంతో పాటు 2023లో జరిగే కర్ణాటక గుజరాత్ ఎన్నికల్లోనూ పార్టీ గెలుపునకు పనిచేసేలా ఒప్పందం కుదిరింది ఇదే సమయంలో పీకేను సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్లోకి ఆహ్వానించారు 2014 తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన పీకే తెర వెనుక రాజకీయాలు కాకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలని భావిస్తున్నారు ఇందుకు అనుకూలమైన పార్టీల కోసం అన్వేషించారు అయితే 2020లో జనతాదళ్ యూలో చేరారు అయితే ఆ పార్టీలో ఉంటే జాతీయ రాజకీయాల్లో రాణించలేవని మరోవైపు ఆ పార్టీ బీజేపీకి అనుకూలంగా ఉందని 6 నెలలు తిరగకుండానే రాజీనామా చేశారు ఈ క్రమంలో జాతీయ పార్టీ కాంగ్రెస్లో చేరితేనే గుర్తింపు ఉంటుందని భావించి తాజాగా ఆ పార్టీకి దగ్గరవుతున్నారు కాంగ్రెస్లో చేరి 2024 ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించడం ద్వారా తనకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని భావిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక